వైసీపీ ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు గారి మీద అనుకోని ఆరోపణలు తెర వచ్చాయి రాజకీయంగా ఆయన ఎదుర్కొన్న ఆరోపణలకు సంబంధించి ఒక రకంగా ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మాత్రం ఫుల్ సపోర్ట్ అయితే వచ్చింది అనేది తాజాగా వినిపిస్తున్న ఒక అంశం ఆ సపోర్ట్ ఏంటి ఏ రకంగా వచ్చింది అది ఒకసారి చూసుకుంటే ఒక్కసారిగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి రాజకీయం అది కూడా అధికారంలో ఉన్న ఎమ్మెల్యే అక్కడ అంబటి రాంబాబు గారు ఆయన మీదే సొంత పార్టీకి చెందిన నేతలే ఒక పిల్ దాఖలు చేయడం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం ఆయన మీద అక్రమ మైనింగ్కి పాల్పడుతున్నారు అంటూ దాని మీద ఆయన కూడా బయటకు వచ్చి కౌంటర్ ఇచ్చారు ఏం జరిగింది ఏంటనేది చాలా అంటే చాలా వివరంగా చెప్పారు ఎవరు ఎందుకు నోటి పిటిషన్ వేయాల్సి వచ్చింది ఏంటి అనే దాని మీద అయితే ఓకే ఆయన చెప్పినంత మాత్రాన నిజమైపోదు వాళ్ళు పిటిషన్ వేసినంత మాత్రాన నిజమైపోదు నిజాలంటే ఏంటో తెలుసుకోవాలి నిజ నిర్ధారణ ఖచ్చితంగా జరగాలి అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే దాంట్లో కూడా అంబటి రాంబాబు గారు ఎటువంటి అవినీతికి పాల్పడలేదు అని చెప్పి తేలింది అనేదే స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఎప్పుడైతే ప్రత్యర్థులు కావాలని అంబటి రాంబాబు గారిని టార్గెట్ చేసి ఏదో ఒక అవినీతిలో ఇరికించాలి అని చెప్పి కుట్ర పన్నారు ఆ కుట్రలు అన్నీ అయిపోయినాయి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నమ్మలేదు ఎందుకంటే గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్నారు అనేది వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించడం ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికెళ్ళడం దీంతో అంబటి రాంబాబు గారికి రిస్క్ తప్పదేమో అనే ప్రచారం కూడా జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఏం జరిగిందని కంప్లీట్ రిపోర్ట్ను కూడా తెప్పించుకున్నారంటే అక్రమ్ మైనింగ్లో అసలు అంబటి రాంబాబు గారి పాత్ర ఏమాత్రం లేదు ఆయన మీద ఉన్న ఆరోపణలు వచ్చిన ఆరోపణలు నిజం కాదు అని చెప్పి తేలిపోయినాయి అంటే దీంతో జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు అనేది ఒక టాక్ అయితే ఏంటి ఆ సపోర్ట్ అంటే సొంత పార్టీకి చెందిన నేతలే వైసీపీ నేతలే ఆయన్ని ఆయన మీద కోర్టుకి ఎక్కడం మీద జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ కావడం వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం అంతేకాకుండా వాళ్ళ మీద అంబటి రాంబాబు గారు పరువు నష్టం దావా కూడా వేయబోతున్నారు అనేది దానికి కూడా సిద్ధమవుతున్నారు అనేది ప్రచారం అంటే ఆయన్ని మా చాలా ఆయన పరువు తీసేలాగా ప్రయత్నం చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద పరువు నష్టం దావా కూడా వేయబోతున్నాం వాళ్ళని ఇంతటితో వదలం కఠినంగా శిక్షించే వరకు ఊరుకోం అనేది కూడా మొత్తానికి అంబటి రాంబాబు గారి మీద వచ్చిన అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అక్రమ మైనింగ్ చేశారనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజం కాదు అని తేలిపోయింది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఇస్తున్నారు అనేది ఆ పార్టీ నుంచే వినిపిస్తున్న సమాచారం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి